శ్రీగురుభ్యో నమః. 2022 ఫిబ్రవరి 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 15వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి పక్షంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 10:04 వరకు ఉన్నటువంటి ఈ సమయం ప్రకారంగా ఇది కొన్ని కొన్ని అంశాల్లో చాలా యాక్టివ్గా ఉంటారు, కొన్ని కొన్ని అంశాల్లో యాక్టివ్గా ఉండలేకపోతుంటారు. తోడబుట్టిన వారి విషయాల్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటారు. అదే ఉద్యోగ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, వ్యాపార విషయాల్లో మాత్రం ఏం లే, కొంతవరకు సోమర్తనం ఎక్కువ ఉన్నట్టుంటుంది, నిరుత్సాహం కనబడుతుంటుంది, నిర్ణయాలు ఫాస్ట్గా తీసుకోలేకపోతారు. తోడబుట్టిన వారి విషయాల్లో నిర్ణయాలు వెంటనే తీసుకుంటారు. ఇక్కడ మీ సొంత విషయం అయినప్పటికీ కూడా కొంచెం వెనకం చేస్తుంటారు. దీనివలన సమస్య అనేది ఎక్కడ ఉంది మీరు గమనించలేకపోతారు. పై అధికారుల ద్వారా ఒక్కోసారి సమస్యలు ఉంటాయి, మీరు ఆ సమస్యల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రాపర్గా కేర్ తీసుకోలేకపోతుంటారు. అలాగే వెహికల్ డ్రైవింగ్లో కావచ్చు, వెహికల్ రిపేర్ కావచ్చు, ఏదైనా సరే మీరు కొంత అజాగ్రత్తగానే ఉన్నారు అనే విషయాన్ని చెప్పకనే చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మీరు గమనించవలసింది ఏంటంటే, మీ వాహనాన్ని రిపేర్ చేసుకునే డ్రైవ్ చేయండి, రిపేర్ చేసుకున్నా డ్రైవ్ చేయకండి. పై అధికారులు ఏ విషయాలైతే మీతో చెబుతుంటారో ఆ విషయాలపైనే ఎక్కువ దృష్టి ఉంచండి. ఇతర విషయాలపైన దృష్టి అంత అధికంగా పెట్టకపోయినా పర్వాలేదు. చేసే ఉద్యోగంలో కూడా సమస్య ఉందేమో అనేటువంటి ఆలోచన మీరు గమనించండి. ఇక వ్యాపారంగా చేసేవారైతే క్రొత్త నిర్ణయాలు ప్రస్తుతం లేకపోయినా ఉన్నటువంటి దాన్ని లోపాలని సరి చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. నెక్స్ట్ 2వ పాయింట్, 4వ తేదీ ఉదయం 10:04 ప్రారంభమై 6వ తేదీ సాయంత్రం 5:11 వరకు ఉన్నటువంటి ఈ సమయం కంప్లీట్గా సంతానానికి సంబంధించిన విషయమే. సంతాన విషయాలపైనే మీరు ఎక్కువ శ్రద్ధ చూపాలి, పట్టుదలగా వ్యవహరించాలి. వారి ఆరోగ్య విషయాలు కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, చదువుల విషయాలు కావచ్చు, లేక వివాహ సంబంధించిన అంశాలు కావచ్చు, లేక వారికి ఏదైనా ఇతర సమస్యలు ఏదైనా ఉంటే అలాంటి సమస్యలపైన కావచ్చు మీ దృష్టి అధికంగా ఉండాలి. ఈ సంతానంపైన విషయాలు ఎన్నో సమస్యలు ఉంటే వీటిపైన దృష్టి పెట్టకుండా మీరు ఎక్కడెక్కడో ఆలోచన చేస్తుంటే పొసగదు వ్యవహారం, సమస్య పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారాన్ని ఉన్నాయి, దాని గురించి ప్రస్తుతం కంగారు పడినక్కర్లా. ఈ 2వ పాయింట్లో ఈ చెప్పిన సమయంలో 4వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ సాయంకాలం వరకు ఈ సంతానం మీద మీ ఎక్కువ ఒక 60-70% దానిపైన దృష్టి ఉంచటము, సమస్య ఎక్కడ ఉంది ఏదైనా ఉంటే దాన్ని కొంచెం ఆలోచన చేయటము, వారి యొక్క ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేక మ్యారేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేదా మ్యారేజ్ అయితే ఏమైనా ఇతర సమస్యలు ఉన్నాయా, వీటిపైన దృష్టి ఎక్కువ ఉంచాలి. ఇక 3వ పాయింట్, 9వ తేదీ ఉదయం 4:10 ప్రారంభమై 11వ తేదీ సాయంత్రం 5:07 వరకు ఉన్నటువంటి ఈ సమయం అంతా కూడా ఇది చాలా అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. వాస్తవంగా అయితే అనుకూలమే, ఇబ్బంది ఉంటే ఏముంటుంది. సోమర్థం తగ్గించుకుంటారు, క్రొత్త నిర్ణయాలు తీసుకుంటారు, కొంగ్రత్త ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు, డెవలప్మెంట్స్ బాగా వస్తున్నాయనేటువంటి ఆనందం ఉంటుంది. 6వ తేదీ సాయంత్రం నుంచి 11వ తేదీ సాయంత్రం దాకా మధ్యలో 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ ఈ 4 రోజులు జబర్దస్త్గా మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ముఖ్యంగా 7వ తేదీ రథసత్యం పర్వదినాన్ని ఆచరించుకోండి, 8వ తేదీ పర్వదినం కాదు. ఆ టీటీడీ పంచాంగము, శ్రీశైల పంచాంగంలో 8వ తేదీ అని రాసి ఉండొచ్చు బహుశా. ఇంకా అవి పాటించేవారు 8వ తేదీ పండగ అనుకుంటారు, ప్రభుత్వాలు నిద్రపోతుంటారు. మరి ఇది పూర్వగణితము, తప్పు గణితము, ఇలాంటి తప్పు గణితంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆలోచన చేసేవారు ఉండరు. 2 పంచాంగాలు ఒకే గణితంతో ఉంటాయి,
పుష్కరాల దగ్గరికి వచ్చేటప్పటికి రెండు పంచాంగాలకి 10 రోజులు తేడా ఉంటుంది. ఎందుకు ఇలా ఉందని ప్రభుత్వాలు అడగవు, ఐఏఎస్ అధికారులు అంతకంటే పట్టించుకోరు, వారి పాటు వారు కామ్గా నిద్రపోతుంటారు. నాలాంటి వాడు ఎవడన్నా గొంతెత్తితే నా నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తారు. కనుక 7వ తేదీ చక్కని అనుకూలతలు ఉన్నాయి మీకు. 7వ తేదీ పర్వదినం, రథసప్తమి పర్వదినం. ఆ రోజున జగద్రక్షకుడైనటువంటి శ్రీ సూర్యనారాయణని ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. చక్కగా ఆదిత్య హృదయం చదువుకోండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. డెవలప్మెంట్స్ ముమ్మరంగా ఉన్నాయి, లేట్ అంతా మీలో ఉంది. దంపతుల మధ్య చక్కటి సౌఖ్యత ఏర్పడుతుంది. వివాహం కాని వారికి వివాహ యోగాలకి అవకాశాలు వస్తాయి. జాయింట్ వ్యాపారాల మధ్య చిన్నపాటి లోపాలన్న తగ్గిపోతాయి. ఇక నెక్స్ట్ 4వ పాయింట్కి వచ్చేసి 11వ తేదీ సాయంత్రం 5:07 ప్రారంభమై 15వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయంలో ఇది కొంచెం నిరుత్సాహం, అయోమయం, కొంత మానసిక అసంతృప్తి, ఏదీ చేయలేని నిస్సహాయత, వెరసి మైనస్లు ఉంటాయి. స్పెక్యులేషన్ కంప్లీట్ డౌన్ఫాల్లో ఉంటుంది. చేసే పనుల్లో ఆటంకాలు వస్తుంటాయి. పై అధికారులతో ధైర్యంగా మాట్లాడలేకపోతారు. మీరు కోరుకున్న చోటికి వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేకపోతారు. చేయాలనుకున్న పని చేయలేకపోతుంటారు. అన్నిటికీ బ్రేక్స్ పడుతుంటాయి. కనుక 12, 13, 14 ఈ 3 రోజులు మధ్యలో 12, 13, 14 3 రోజులు కూడా నిరుత్సాహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అనవసరంగా వాదోపవాదాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తండ్రివి వర్గీయులతో కలహంగా మాట్లాడకండి. ఇన్కేస్ తండ్రి గారితో మాట్లాడినా కూడా కొంచెం సమయస్ఫూర్తితో మాట్లాడడానికే ప్రయత్నం చేయండి. ఏదేమైనా 7వ తేదీ చక్కగా ఆ సూర్యనారాయణమూర్తిని ప్రార్థించండి. మెరుగైన ఫలితాల కోసంగా పరితపించండి. రాబోతున్నటువంటి స్పెషల్ వీడియోలో టైమింగ్స్ కూడా చెప్తాను. ఆ టైమింగ్స్ ప్రకారంగా ఇంకొంచెం లోతుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాని ప్రకారం కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. శుభం.